హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్నాలజీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కింగ్ ఆఫ్ ఆఫ్ రోడ్ వెహికల్స్ అయిన టయోటా హైలక్స్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అయితే చూద్దాం. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ఫ్యూచర్స్, దీని ఆన్ రోడ్ ప్రైస్ అండ్ దీని ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ క్యాపబిలిటీస్ ఎలా ఉంటాయి అండ్ దీని గురించి అయితే మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. పదండి, ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టయోటా కంపెనీ వాళ్ళ హైలక్స్ వెహికల్ ని 1968లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఉన్న క్రేజ్ కి ఈ వెహికల్ 180 కంటే ఎక్కువ కంట్రీస్లో అయితే సేల్ అవుతుంది. టయోటా హైలక్స్ లో మనకి 8 జనరేషన్స్ అయితే కంపెనీ ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేసింది. మీరు చూస్తున్న వెహికల్ వచ్చేటప్పటికిప్పుడు 2023 మోడల్. ఈ వెహికల్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ది స్టాండర్డ్ వేరియంట్ అండ్ సెకండ్ ది హై మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ థర్డ్ వేరియంట్ వచ్చేటప్పటికి హైలోనే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఇప్పుడు మీరు చూస్తుంది హై ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండ్ ఈ హైలక్స్ వెహికల్లో కూడా మనకి ఓన్లీ డీజిల్ వేరియంట్ మనకి ఆఫర్ చేస్తున్నారు. అంటే డీజిల్ ఇంజిన్తోనే మనకి హైలక్స్ వెహికల్ వస్తుంది. ఈ హైలక్స్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల అండ్ దాంతోపాటు దీనిలో మనకి లార్జర్ వీల్ బేస్ ఉండడం వల్ల రోడ్ ప్రిజెన్స్ అండ్ వెహికల్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మనం ఈ వెహికల్ని కానీ రోడ్డు మీదకి తీసుకువెళ్తే ఎవరైనా మన వైపే చూస్తారు. అండ్ మనం ఈ హైలక్స్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు ఒకసారి దీని ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే ఇందులో మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ దాంతోపాటు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ అండ్ ఇందులో కూడా మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హెడ్ ల్యాంప్ కూడా మీకు క్రోమ్ సరౌండ్తో వస్తుంది. ఇది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి 2 పాపప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ కింద చూసుకుంటే మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ దాంతోపాటు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ కూడా మనకి వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది కూడా మీకు బ్లాక్ కలర్ సరౌండ్ అయితే వస్తుంది. ఇందులో మనకి బోన్ ట్రిబిజాయిడల్ గ్రిల్ విత్ క్రోమ్ సరౌండ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు మిడిల్లో అయితే హ్యూజ్ టయోటా బ్యాడ్జింగ్ ఉంది. ఇది కూడా గ్రిల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ కూడా మీకు గ్లాసీ బ్లాక్ ఫినిష్ రావడం వల్ల ఈ రెడ్ కలర్లో కూడా ఇది ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. చుట్టూ బ్లాక్ సరౌండ్ ఏదైతే గ్లాసీ ఫినిష్ ఉందో ఇది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. బికాస్ రెడ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి హైట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సైడ్ ప్రొఫైల్ కూడా మనకి చూడడానికి చాలా హ్యూజ్గా అయితే ఉంది. ఇందులో మనకి సూపర్ క్రోమ్ అలాయ్ వీల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ విత్ డిస్క్ బ్రేక్ అయితే మనకి ఫ్రంట్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 265/60 ఆర్ 18 ఇంచెస్ అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి డబల్ విష్ బోన్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలాంటి హెవీ వెహికల్స్కి కూడా ఈ డబల్ విష్ బోన్ ఉండడం వల్ల మనకి చాలా మంచి సస్పెన్షన్ ఫీల్ అయితే మనం ఈ వెహికల్ అయితే పొందవచ్చు. అండ్ మనకి వీల్ అండ్ ఫ్రేమ్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో కూడా అది మనకి చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి డబల్ విష్ బోన్ సస్పెన్షన్ ఉండడం వల్ల కూడా చాలా మంచి స్పేస్ అనేది రావడంతో పాటు వెహికల్ కూడా దీనివల్ల ఇంకా హ్యూజ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ ఫ్లాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చేట్ చూసుకుంటే మనకి హిలక్స్ యొక్క బ్యాచింగ్ అయితే ఉంది. ఇది కూడా మనకి క్రోమ్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఓవర్వ్యూమ్స్ పైన కూడా మనకి క్రోమ్ యొక్క పెయింటింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ అయితే మనకి ఓవర్వ్యూమ్స్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓవర్వ్యూమ్స్ అయితే వెహికల్ ఆఫర్ చేశారు. అండ్ ఇప్పుడు మనం కింద చూసుకుంటే ఏదైతే ఫుడ్ స్టెప్ ఈ వెహికల్ ఆఫర్ చేశారో ఇదంతా మీకు బ్లాక్ కలర్లో పెయింట్ అయి ఉంది. ఇది మనకి అటాచ్డ్ ఫుడ్ స్టెప్ అయితే మనకి వెహికల్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి వెహికల్లో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్యాసింజర్ సైడ్ అయితే మీకు రిపర్ సెన్సర్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం ఇందులో ప్యాసింజర్ సైడ్ డోర్ దగ్గర ఉన్న ప్రొఫైల్ కూడా ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి సాఫ్ట్ టచ్ అయితే ఆఫర్ చేశారు. మనకి ఎవరైతే ఫ్రంట్ ప్యాసింజర్ కూర్చుంటారో వాళ్ళ హ్యాండ్ పెట్టుకోవడానికి అయితే వాళ్ళకి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా మీకు గ్రే కలర్లో ఏదైతే ఇక్కడ గార్నిష్ ప్రొవైడ్ చేశారో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి పవర్ విండో బటన్ దగ్గర గ్లాసీ బ్లాక్ కలర్ ట్రిమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి 1 టచ్ డౌన్ అండ్ 1 టచ్ అప్ అయితే మనకి ప్యాసింజర్ సైడ్ కూడా మనకి పవర్ విండో ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. సో మనకి సింగిల్ టచ్తోనే మనకి పవర్ విండో అనేది డౌన్ అవుతుంది అండ్ సింగిల్ క్లిక్తోనే మనకి పవర్ విండో అనేది అప్ అవుతుంది. సో ఇది కూడా చాలా మంచి ఫీచర్. అండ్ ఇక్కడ కూడా ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ కూడా మనకి క్రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది మనకి ఆ బ్లాక్ కలర్ డోర్లో. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ పెట్టుకోవడానికి అండ్ అక్కడ 1 లీటర్ మ్యాప్ పాకెట్ ప్రొవైడ్ చేశారు.
అండ్ అదే పక్కన చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిష్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ పైన మనకి ట్వీటర్ స్పీకర్ యొక్క లొకేషన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఒకటి రెడ్ కలర్ డోర్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే డోర్ ఆన్ అయినప్పుడు ఇది మనకి రే నైట్ టైం అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కఫ్ ప్లేట్ చూసుకుంటే అండ్ హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. టయోటా బ్యాజింగ్ అయితే మనకి స్కఫ్ ప్లేట్ మీద కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దాంతోపాటు ఏ మ్యాటింగ్ ఇది కూడా సేమ్ మనకి హార్డ్ ప్లాస్టిక్ వచ్చింది. మ్యాటింగ్ అయితే ఈ వెహికల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే పాసింగ్ సైడ్ వేసి వింటుంటే తన ప్రొఫైల్ ఈ విధంగా ఉంది. అండ్ ఇందులో కూడా మీకు కింద సిల్వర్ కలర్ అండ్ పైన క్రోమ్ గార్నిష్తో వచ్చింది. అండ్ పైన మీకు ఎయిర్ బ్యాగ్ యొక్క బ్యాచింగ్ ఉంది. అండ్ టోటల్గా మీకు హార్డ్ డాష్ బోర్డ్ అయితే మనకి వెహికల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి క్రోమ్లో వచ్చింది. అండ్ పైన ఏదైతే ఉందో సిల్వర్ కలర్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి మనం ఏంటంటే దీనికి సంబంధించిన గ్లో బాక్స్ యాక్సెస్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి 2 గ్లో బాక్స్ స్పేసెస్ వస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి పైది, ఇది ఒకసారి మనకి సింగిల్ గుర్తితో ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. లైక్ కూల్డ్ గ్లో బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి పైన ఏమైనా లైక్ స్మాల్ క్యాన్స్ ఆర్ స్మాల్ డ్రింక్ బాటిల్స్ లాంటివి ఏమైనా పెట్టుకుని మనం చూసుకోవచ్చు. అండ్ కింద కూడా మనకి కింద గ్లో బాక్స్కి అయితే లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు సింగిల్ టచ్తో అయితే మనం ఒకసారి గ్లో బాక్స్ చూసుకుంటే ఇది కూడా అబిట్ మీకు స్పేషియస్గా ఉంది. అండ్ ఇందులో అయితే మనకి నార్మల్ గ్లో బాక్స్ అయితే కింద గ్లో బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఎనీథింగ్ లైక్ మాన్యువల్స్ ఆర్ ఎనీథింగ్ అయితే ఇందులో పెట్టి మనం క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ప్యాసింజర్స్ సీటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేటప్పటికి మనకి లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్లో. అండ్ ఒకసారి మనం ఇక్కడ సీట్స్ మీద అయితే 2-3 లైన్స్ అయితే స్టిచింగ్ డిజైన్ ఇచ్చారు. ఇవి కూడా చూడడానికి చాలా డీసెంట్గా ఉంది. అండ్ వెహికల్ ఒక సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ప్యాసింజర్ సైడ్ అయితే. అండ్ దాంతోపాటు ఈ వెహికల్లో మీకు 7 యూ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పవచ్చు. అండ్ ఈ వెహికల్ ప్యాసింజర్ సైడ్ సీట్ కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తుంది. అండ్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ హైట్ కూడా మనం అయితే సీట్ బెల్ట్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా అయితే. ఇది కూడా ప్యాసింజర్ వాళ్ళ యొక్క సీట్ బెల్ట్ హైట్ బట్టి వాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకుంటారు. ఒకసారి మనం లోపల కూర్చొని ఈ వెహికల్ యొక్క అందర్ టై సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. సో లోపల కూర్చుంటే మనకి దీని సీటింగ్ ఆల్మోస్ట్ లైక్ ఫార్చునర్ సీటింగ్ లాగే ఉంది. ఇందులో మనకి అందర్ టై సపోర్ట్ అండ్ దాంతో పాటు లెగ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి చాలా కంఫర్టబుల్నెస్ అయితే మనకి లాంగ్ డ్రైవ్స్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి మనం బ్యాక్ సీట్స్ అయితే విని బ్యాక్ సీటింగ్ ఎలా ఉంది అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. బ్యాక్ ప్యాసింజర్ డోర్ ప్రొఫైల్ చూసుకుంటే సేమ్ మనకి సిల్వర్ కలర్ ప్యాలెట్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు సాఫ్ట్ టచ్ మనకి బ్యాక్ ప్యాసింజర్ కూడా సాఫ్ట్ టచ్ ఇచ్చారు. అండ్ క్రోమ్ హ్యాండిల్స్ అండ్ కింద చూసుకుంటే మనకి సేమ్ మ్యాప్ పాకెట్ అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ పైన కూడా మనకి సేమ్ లైక్ బ్లాక్ కలర్ పియానో ట్రిమ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాక్ అయితే బ్యాక్ ప్యాసింజర్స్కి అండ్ ఫ్రంట్ ప్యాసింజర్స్కి కూడా మనకి అయితే డోర్ దగ్గర అయితే గ్రాప్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఏంటంటే ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు దాని క్యాపబిలిటీకి దాని యొక్క మూమెంట్స్కి అయితే బ్యాక్ ప్యాసింజర్స్ దీన్ని పట్టుకుని స్టెబిలిటీకి అయితే వెహికల్లో కూర్చోవడానికి అనమాట. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే పైన కూడా మనకి డోర్లో గ్రాప్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కూడా మనకి సేమ్ గ్రాప్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఫ్రంట్ ప్యాసింజర్స్ కూడా మనకి గ్రాప్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ కూడా. ఒకసారి మనం లోపల కూర్చుంటే బ్యాక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఏంటంటే బ్యాక్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది కూడా బ్యాక్ వచ్చిన ప్యాసింజర్స్ కూడా లాంగ్ డ్రైవ్స్ కూడా వాళ్ళు మంచి కంఫర్టబిలిటీ ఫీల్ అవ్వచ్చు. వెహికల్ ఒక సీటింగ్ కూడా లెదర్ సీట్స్ చాలా మంచి కంఫర్టబిలిటీనెస్ అయితే ఇస్తుంది. బ్యాక్ మనకి రేర్ ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ వస్తుంది. ఇది కూడా మనకి సాఫ్ట్ మనకి టోటల్గా లెదర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా క్లోజ్ చేసుకుంటే టోటల్గా 3 ప్యాసింజర్స్కి వచ్చేటప్పటికి మీకు 3 సీట్ బెల్ట్ హోల్డర్స్ అండ్ 3 హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఇవి కూడా మనకి 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ మనకి ఎయిర్ బ్యాగ్ యొక్క బ్యాచి అండ్ మనకి అడ్జస్టబుల్ అడ్రస్ ఇది మనకి మిడిల్ అడ్రస్ కూడా అడ్జస్టబుల్ అడ్రస్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ రేర్ ఏసీ వెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ ప్యాసింజర్స్కి. ఇక్కడ మనం మాన్యువల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 2 ఏసీ వెన్స్ ఇచ్చారు. దీంతో పాటు ఏంటంటే దీనికి సంబంధించిన కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ కూడా మనకి ఫ్రంట్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఇందులో ఆటోమేటిక్ ఏసీ అయితే మనకి ఇందులో వస్తుంది. అండ్ బ్యాక్ మ్యాటింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి బ్యాక్ వచ్చేటప్పటికి బ్యాక్ ప్యాసింజర్కి అయితే ఇక్కడ మనకి హోల్డర్ అయితే ఒకటి ఇచ్చారు. ఏదైనా బ్యాగ్స్ ఆర్ సంథింగ్ పెట్టుకోవడానికి అయితే మనకి ఈ హోల్డర్ వర్క్ చేస్తుంది. సో పదండి, ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి బ్యాక్ బూట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఆ బూట్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి మనకి ఫ్యూయల్ లిట్ అయితే ఉంది. ఇది మనకి డీజిల్తో రావడం వల్ల ఇక్కడ డీజిల్ యొక్క బ్యాజింగ్ అండ్ అక్కడ మనకి క్యాప్ మీద కూడా డీజిల్ అని రాసి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ మడ్ ఫ్లాప్స్ మీద హైలక్స్ యొక్క బ్యాచింగ్ అయితే ఉంది. అది కూడా మనకి కొంచెం డిఫరెంట్గా అయితే హైలక్స్ అని కూడా ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే మనం ఒకసారి బ్యాక్ టెయిల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లో. రివర్స్ ల్యాంప్ కూడా ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఎల్ఈడి రివర్స్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ టెయిల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి టెయిల్ లైట్ వస్తుంది. త్రో కూడా చాలా బాగుంది. అండ్ నైట్ టైం కూడా దీని డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి హాలోజన్ టర్న్ ఇండికేటర్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏంటంటే ఈ వెహికల్కి సంబంధించిన బ్యాక్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వెహికల్ బ్యాక్ ప్రొఫైల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నాకు పర్సనల్గా అయితే దీని బ్యాక్ ప్రొఫైల్ చాలా నచ్చింది. 2-3 టైమ్స్ మళ్ళీ చూసాను.
అండ్ ఇక్కడ మనకి టయోటాకి సంబంధించిన బ్యాడ్జి. అండ్ ఈ కింద చూసుకుంటే మీకు సిల్వర్ కలర్లో టయోటా అని చెప్పి రాసి ఉంది. ఇది మనకి స్టిక్కర్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఒక రన్నింగ్ లైట్ అండ్ పార్కింగ్ లైట్ బ్రేక్ లైట్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఎల్ఈడీలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కింద అయితే మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు దీని హ్యాండిల్ కూడా మీకు క్రోమ్ హ్యాండిల్ అయితే వస్తుంది. దీంతో మనం బ్యాక్ బూత్ని అయితే ఓపెన్ చేయవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి క్రోమ్ బంపర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఈ వెహికల్కి చాలా అట్రాక్టివ్. అండ్ ఈ క్రోమ్ బంపర్కి టోటల్ 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. దానిపైన మీకు టోటల్గా అయితే బ్లాక్ కలర్లో అయితే కోటింగ్ అనేది ఉంది. అది కూడా మీకు టోటల్గా హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. సో మనకి టోటల్ 4 సెన్సర్స్. అండ్ ఈ క్రోమ్ బంపర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ హిలక్స్ యొక్క బ్యాడ్జింగ్ అండ్ ఈ పక్కన మనకి ఎన్ఈడీ టెయిల్ లెంప్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ప్యాక్ ప్రొఫైల్ మాత్రం మీ వెహికల్లో చాలా బాగుంది. అండ్ పర్సనల్గా అయితే మాత్రం నాకు మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, 2-3 times మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అయితే చూసాను ఈ ప్యాక్ ప్రొఫైల్ని అయితే. అండ్ ఈ వెహికల్ యొక్క బ్యాక్ 19 inches టైర్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సేమ్ మనకి సేమ్ లుక్ అండ్ ఇట్ సైడ్ ప్రొఫైల్ వ్యూ అయితే. ఒకసారి మనం ఏంటంటే దీనికి సంబంధించిన బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేద్దాం. టయోటా హైలక్స్లో మనకి 435 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ టయోటా యొక్క బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇందులో మనకి సైడ్స్ చూసుకుంటే హైడ్రాలిక్ బూట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన అయితే మీకు 2 metal threads అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి బూట్ స్పేస్కి అయితే ఏదైనా లోడ్ ఎవరైనా ఎక్కుతున్నప్పుడు అయితే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. టోటల్గా మీకు బ్యాక్ 4 hooks అయితే ఉన్నాయి. ఇవి ఏదైనా మనకి ఏమైనా పెట్టుకోవడానికి ఆర్ దేనికైనా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మనకి టోటల్గా దానికి మీద అయితే మీకు టోటల్ ప్లాస్టిక్ అయితే మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి టయోటా హైలక్స్ బూట్ ఉంటుంది. ఒకసారి మనం క్లోజ్ చేసి ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడీ టెయిల్ లాంప్స్ ఇప్పుడైతే టర్న్ అయి ఉన్నాయి. మీరు ఈ డిజైన్ చూడవచ్చు. ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళి సో మనకి రేర్ ప్యాసింజర్ సైడ్ ఒకసారి మనకి డోర్ వ్యూ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే సేమ్ బ్లాక్ ట్రిమ్స్ అండ్ ఇక్కడ మీకు సిల్వర్ కలర్ పెయింటింగ్ అండ్ సాఫ్ట్ టచ్. సేమ్ మనకి ఇందాక ప్రతి వెహికల్కి ఉన్నట్టు. అండ్ ఇక్కడ బ్యాక్ అయితే మీకు 2 hooks అయితే మనకి ఇంటీరియర్లో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి ఏదైనా సంథింగ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇట్ సైడ్ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్స్ బోత్ సైడ్స్ అయితే ఉన్నాయి. అది పెట్టుకుని లోపలికి ఎక్కడానికి కానివ్వండి, మనకి వెహికల్ వీల్ బేస్ ఏదైనా మనకి ఎన్లార్జ్ చేసినప్పుడు దానికైతే ఉంటుంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్లోకి ఎంటర్ అయ్యి దానికి సంబంధించిన ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ హైలక్స్ యొక్క బ్యాచింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం, పైన మీకు క్రోమ్ ప్లేటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎడిట్ ఇండికేటర్ కూడా మనకి ఓఆర్విఎంకి ఉంటుంది. ఒకసారి మనం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ సైడ్ డోర్కి కూడా రిక్వెస్ట్ సెన్సార్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇట్ సైడ్ ఒకసారి మనం డ్రైవర్ సైడ్ డోర్ వ్యూ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్రొఫైల్ చూసుకుందాము. ఇందులో కూడా మనకి 1 touch అప్ అండ్ డౌన్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా ఏంటంటే 4 power windows కూడా మనకి 1 step up అండ్ 1 touch down 2 ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఓఆర్విఎం కంట్రోల్స్, ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ సెంట్రల్ లాక్ని స్విచ్చెస్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ కూడా సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన మనకి సిల్వర్ కలర్ పెయింట్ ఫినిష్ ఏదైతే ఉందో, సిల్వర్ కలర్ గార్నిష్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం కింద చూసుకుంటే ఈ వెహికల్లో కింద మనకి స్పీకర్ గ్రిల్ అండ్ ఇక్కడ కూడా 1 liter మ్యాప్ పాకెట్ అండ్ సేమ్ మనకి ఏదైనా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. స్పీకర్ గ్రిల్ సేమ్ లైక్ మనకి గ్లాసీ ఫినిష్డ్ అయితే వస్తుంది. ఈ పైన అయితే మనకి ట్విటర్ గ్రిల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ట్రిమ్స్ దగ్గర అయితే బ్లాక్ గ్లాసీ ఫినిష్ కూడా, ఆ బ్లాక్ గ్లాసీ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇక్కడ చెప్పుకోవాలంటే ఈ వెహికల్లో మనకి 8-way అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు టోటల్గా 8-way అయితే మనం ఈ డ్రైవర్ సీట్ని అయితే ఎలక్ట్రికల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి మాన్యువల్ పుషింగ్స్ ఆర్ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అయితే అవసరం ఉండదు. ఇది కూడా మనకి చాలా మల్టీ ఫ్యూచర్ అండ్ దాంతోపాటు యాక్సెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. డ్రైవర్ సైడ్ అయితే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ పార్కింగ్ ల్యాంప్ స్విచ్ అండ్ కింద చూసుకుంటే మీకు దానికి సంబంధించిన కంట్రోల్స్ అండ్ దాని కింద మీకు ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అండ్ ఇటు పక్కన అయితే మీకు బోనెట్ ఓపెనర్ అండ్ 2 అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకి యాక్సిలేటర్ అండ్ బ్రేక్ ఆటోమేటిక్ వల్ల మనకి క్లచ్ ఉండదు. అండ్ ఇదైతే మనకి సీట్ కూడా సేమ్ కంఫర్టబిలిటీ కుషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మీకు గ్రాప్ హ్యాండిల్ ఉంది. దీన్ని పట్టుకుని మనం లోపలికి ఎక్కవచ్చు, లేదు అంటే మనకి ఏదైనా ఆఫ్ రోడ్ కండిషన్స్లో డ్రైవ్ చేసినప్పుడు అది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకోవాలంటే దీనికి ఏదైతే స్టిచ్చెస్ డిజైన్ ప్రొవైడ్ చేశారో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇందులో మనకి లెదర్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి చాలా మంచి గ్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ టయోటా యొక్క బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి వాల్యూమ్ కంట్రోల్స్, మోడ్స్, వాయిస్ రికగ్నైజేషన్ బటన్, కాల్ ఆన్సర్ అండ్ కాల్ ఎండింగ్ బటన్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎస్ఆర్ఎస్ బ్యాడ్జింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రూయిస్ కంట్రోల్కి సంబంధించిన ఫంక్షన్స్ అయితే మనకి కింద అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్లో. ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన ఫంక్షన్ కీస్ అయితే ఉన్నాయి. దీంతోనే మనం టోటల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు. దీంట్లో మనం ట్రిప్ మీటర్ కానీ ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ చేంజ్ చేయవచ్చు. ఇక్కడ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ వైపర్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి ఏంటంటే ఈ వెహికల్ని మనం ఇగ్నిషన్ చేసి దీని ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూద్దాం.
ఇగ్నిషన్ చేసినప్పుడు ఇందులో వచ్చినప్పటికి ఏంటంటే చాలా మంచి అట్రాక్టివ్గా హైలక్స్ యొక్క లోగో అయితే కనిపిస్తుంది. అండ్ ఇందులో వచ్చినప్పటికీ మీకు అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ ఆర్పిఎం మీటర్, అండ్ దాంతోపాటు మీకు కూల్ అండ్ హీట్ ఏదైతే మనకి టెంపరేచర్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తారో అదంతా మీకు అనలాగ్లోనే ఉంది. ఫ్యూయల్ మీటర్ కూడా మీకు అనలాగ్ ఫ్యూయల్ మీటర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ఉన్న కొన్ని హజార్డ్ వార్నింగ్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ పైన చూసుకుంటే మీకు ఇక్కడ హెడ్ ల్యాంప్ ఫంక్షన్స్ అండ్ దానిపైన ఫోర్ వీల్ డ్రైవ్కి సంబంధించిన టోటల్ ఫంక్షన్ కీస్ అయితే ఇక్కడ ఉండడం, హజార్డ్ లైట్స్ అయితే ఇక్కడ మనకి ఫంక్షన్స్ అయితే ఉండడం చూడొచ్చు. ఆటో ఎల్ఎస్టీ అని, తర్వాత మనకి ఫోర్ లో అండ్ దాంతోపాటు హిల్ డీసెంట్ కంట్రోల్, దీనికి సంబంధించి నేను మీకు కొంచెం డీటెయిల్గా అయితే చెప్తాను లాస్ట్లో. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే స్మాల్ డిజిటల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. మనకి ఆల్మోస్ట్ యావరేజ్ ఫ్యూయల్ రేంజ్ ఎంత, డిజిటల్ స్పీడ్ అయితే ఉంటుంది, అండ్ యాడ్ బ్లూకి సంబంధించిన ఫంక్షన్ యాడ్ బ్లూ ఎంత ఉంది అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇదైతే మనకి వెహికల్కి సంబంధించిన హ్యాండ్ బ్రేక్. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ అయితే ఇది కూడా మనకి సేమ్ సాఫ్ట్ టచ్ ఫీల్తో అయితే ఉంటుంది. స్టిచింగ్ డిజైన్ కూడా ఉంది. అండ్ దీనిలో చెప్పుకోవాలంటే లోపల స్టోరేజ్తో పాటు ఏసీ 220 వోల్ట్స్కి సంబంధించిన సాకెట్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఏదైనా మనకి ఎమర్జెన్సీ పర్పస్ ఆర్ ఏదైనా మనకి ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీకి ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవాల్సినప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకసారి మనం దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన టికెట్ హోల్డర్ కూడా మనకి అక్కడ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఈకో అండ్ పవర్, దీనికి సంబంధించిన 2 మోడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఈకో డ్రైవ్ అండ్ పవర్ డ్రైవ్. దీన్ని బట్టి కూడా మనకి వెహికల్కి సంబంధించిన వీల్స్కి అండ్ ఎవ్రీథింగ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు హజార్డ్ లైట్స్ యొక్క ఫంక్షన్ అండ్ దాంతోపాటు మాన్యువల్గా మనకి డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఉన్న ఏసీ వెంట్స్ అయితే కంట్రోల్ చేయవచ్చు. సో ఏసీ వెంట్స్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి మనం దీనికి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇందులో హోమ్ మెనూ, ఆడియో అండ్ ఇక్కడ మనకి స్టార్ట్ చేసినప్పుడు టయోటా లోగో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ట్రాక్ అడ్జస్ట్మెంట్ అండ్ ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఒకసారి ఇందులో చూసుకుంటే ఈ వెహికల్లో క్రూయిజింగ్ రేంజ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది. లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది, యావరేజ్ స్పీడ్ అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన ఇన్ఫో క్లిక్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఆఫ్టర్ స్టార్ట్ ఉంది, తర్వాత ఎంత స్పీడ్లో విన్నాం యావరేజ్ స్పీడ్ అండ్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే ఈ వెహికల్లో మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఫీచర్ ఈ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫోర్ వీల్ డ్రైవ్కి సంబంధించిన లివర్. ఇందులో మనకి H2, H4, L4 ఇవంతా మనం జస్ట్ ఆ నాబ్ ట్విస్టింగ్తో మనం సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఏసీకి సంబంధించిన ఫంక్షన్స్, ఫ్రంట్ రేర్ అండ్ మనకి ఎయిర్ ఇంటేక్ అండ్ ఎవ్రీథింగ్. ఇది మనకి డౌన్ అసిస్ట్ కంట్రోల్, అంటే దీన్ని డీసెంట్ అసిస్ట్ కంట్రోల్ అంటారు. అండ్ ఇది మనకి యాక్సిస్కి సంబంధించిన డిఫరెన్షియల్స్ సంబంధించిన లాక్స్, ట్రాక్షన్ కంట్రోల్, సిగరెట్ పోర్ట్ అండ్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇట్ సైడ్ కూడా మనకు ఒక 12 వోల్ట్స్ 120 వాట్ సాకెట్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు యూఎస్బి సాకెట్ కూడా ఉంటుంది. ఇవి మనకి వెహికల్లో ఉన్న ప్రజెంట్ అయితే ఫ్రంట్ సాకెట్స్ అయితే. ఒకసారి వెహికల్ ఉన్న పవర్ బోర్డ్ అండ్ ఈకో మోడ్కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఆ మోడ్స్ అయితే యాక్సెస్ చేయవచ్చు. ఈ వెహికల్లో మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది విత్ సీక్వెన్షియల్ షిఫ్ట్ అండ్ ఇందులో మనకి వచ్చేటప్పటికి షిఫ్ట్ లాక్ కూడా ఉంటుంది. ఇది మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వెహికల్లో ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఏంటంటే ఈ వెహికల్లో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ బ్రేక్ అసిస్ట్ ఉంటుంది, హిల్ అసిస్ట్ కంట్రోల్ అండ్ ఇందులో మనకి 7U SRS ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, యాంటీ డెఫ్ట్ అలారం. ఫ్రంట్ సీట్స్ వచ్చేటప్పటికి మీకు విల్ కాన్సెప్ట్ సీట్స్ ఉంటాయి, అంటే మనకి లెసింగ్ అయితే ఉంటుంది. చైన్ రెసిస్టెంట్ సిస్టమ్ విత్ ఐసోఫిక్స్ అండ్ ఇందులో మనకి సెకండ్ రోల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ రో సీట్స్ వచ్చేటప్పటికి మీకు పొటెన్షియల్ అండ్ దాంతోపాటు ఫోర్స్ లిమిటర్తో ఉంటుంది. ఏబిఎస్ ఈబిడి వెహికల్లో ఉంటుంది. ఇంపాక్ట్ అబ్జర్వింగ్ స్ట్రక్చర్ కూడా ఉండడం వల్ల ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు వెహికల్లోనే మొత్తం ఇంపాక్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇందులో కూడా మనకి ఎమర్జెన్సీ బ్రేక్ సిగ్నల్ ఉంటుంది. అండ్ ఈ పైన చూసుకుంటే మనకి వెహికల్కి సంబంధించిన సాస్ బటన్ అయితే ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి రెస్క్యూ అనేది జరుగుతుంది. టయోటా హైలక్స్లో మరికొన్ని సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇందులో మనకి రేర్ పార్కింగ్ సెన్సర్స్తో పాటు ఫ్రంట్ అయితే 2 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మీకు ఫ్రంట్ వెళ్ళే మనకి ఏదైనా ఫ్రంట్ అనేది అడ్డు వస్తే కూడా మనకి ఇందులో మనకి వార్నింగ్ అయితే చూపిస్తుంది. అండ్ దీంతోపాటు ఇది 4x4తో రావడంతో పాటు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఉండడం వల్ల హిల్ క్లైమ్ ఏదైనా మనకి స్టక్ అయినప్పుడు కూడా ఈజీగా అయితే తీసుకోవచ్చు. డ్రైవ్ టార్క్ అయితే కూడా మనకి వెహికల్లో ఉంటుంది. ఇంజన్ టార్క్ కూడా ఏదైతే ఉందో ఫోర్ వీల్స్కి ట్రాన్స్మిటెడ్ అనేది ఈక్వల్గా అయితే ట్రాన్స్మిట్ చేస్తుంది. వీల్ స్లిప్ కూడా అవ్వకుండా మనకి వెహికల్ అయితే మనకి ఆఫర్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే 4x4 అయితే మనం చాలా మంచిగా అయితే వెహికల్ యాక్సెస్ చేయవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ఆటో లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ కూడా ఉంటుంది. ఒకసారి ఈ వెహికల్కి సంబంధించిన ఇంజన్ బే అయితే చూద్దాం. దీనికి ఫ్రంట్ అయితే మనకి ఇక్కడైతే ఓపెనింగ్ అయితే ఉంది ఇంజన్ బే యాక్సెస్ చేయడానికైతే. ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేసి లోపల ఇంజన్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను మీకు 6 స్పీడ్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి సంబంధించిన వెహికల్ ఇంజన్ అయితే చూపిస్తున్నాను. ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్లో రిజిడ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఈ వెహికల్ అనేది కూడా చాలా సాలిడ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇంజన్ డ్యాంపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మొత్తం మీకు బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది.
ఇందులో మీకు 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ వస్తుంది. 2755 సీసీ అయితే మనకి వెహికల్ ఉంటుంది. 201.15 బిహెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది. 500 న్యూటన్ మీటర్స్ అయితే మనకి ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టర్బో చార్జర్ కూడా ఈ వెహికల్లో ఉంటుంది. అదే మనకి వెహికల్లో చాలా మంచి పవర్ అయితే రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. 4 సిలిండర్ ఇంజన్, ఇది 4 వాల్స్ పర్ సిలిండర్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ 4 వీల్ డ్రైవ్ ఉంటుంది. ఈ వెహికల్ని కూడా చాలామంది కింగ్ ఆఫ్ ఆఫ్ రోడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ వెహికల్ని మ్యాక్సిమం అందరూ ఆఫ్ రోడ్ కండిషన్స్కే యూజ్ చేస్తారు. ఎటువంటి కొండ ప్రాంతంలోనైనా, ఎటువంటి టఫ్ కండిషన్స్లోనైనా ఈ వెహికల్ దాని యొక్క 4 వీల్ డ్రైవ్లో ఉన్న 100% పర్ఫార్మెన్స్ అయితే ఈ వెహికల్ అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో మనకి ఈ వెహికల్కి సంబంధించిన డెమో అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి పృథ్వీ టయోటా డీలర్షిప్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి ఈ వెహికల్కి సంబంధించిన డెమో అండ్ ఎవ్రీథింగ్ అయితే చూడవచ్చు. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కనుక్కోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనకి వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 50 లాక్స్ వరకు వ్యారీ అవుతుంది. మీ యొక్క దగ్గరలో ఉన్న టయోటా డీలర్షిప్స్ అయితే మీరు కలిసి దీనికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎంక్వైర్ చేయవచ్చు. మనకి వెహికల్కి సంబంధించి మరిన్ని సర్వీసెస్ అండ్ ఆఫర్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే పృథ్వీ టయోటాలో అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది లీవ్ చేస్తున్నాను. మీరు ఒకసారి డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేసి వెహికల్కి సంబంధించి ఎంక్వైర్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ అయితే. అండ్ ఈ వీడియోలో మీకు టయోటా హైలక్స్ వెహికల్ ఎలా కనిపించిందో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వెహికల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్.